పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకి గవర్నర్ గారు ఆమోదం తెలపడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడి ప్రజలందరూ కూడా చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ రోజు మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజధానిని వికేంద్రీకరిస్తేనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అని చెప్పి ఆయన నమ్మారు. దానికి అనుగుణంగా మరి మూడు రాజధానుల బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. సో దానికి ఈరోజు మన గవర్నర్ గారు ఆమోదం తెలిపారు. అమరావతిలో శాసన రాజధాని, ఉత్తరాంధ్రలో చూస్తే కార్యనిర్వాహక రాజధాని, అలాగే రాయలసీమకి న్యాయ రాజధానిని ఇవ్వడం జరిగింది. రాయలసీమ ప్రజల కల ఈ న్యాయ రాజధాని. ఈరోజు మేమెంత హ్యాపీగా ఉన్నామో సో ఉత్తరాంధ్ర వాళ్ళు అలాగే అమరావతిలో ఉన్న వాళ్ళు కూడా అంతే సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం అధికారాన్ని ఒకే చోట వికేంద్రీకరించి అభివృద్ధిని ఒకే చోట పెట్టడం వల్ల హైదరాబాద్ లో రాష్ట్రం రెండు ముక్కల ఈ రోజు మనం అందరం కూడా అష్ట కష్టాలు పడుతున్నాం. సో భవిష్యత్తులో మళ్ళా ఇలాంటి ఒక ఉద్యమాలు వెనుకబడిన ప్రాంతాల్లో రాకూడదన్న ఒకే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు అనుకో మరి వాళ్ళ కులం కోసమో లేదా వారి యొక్క వర్గం ఎవరైతే అక్కడ రాజధాని పేరుతో దోచుకోవాలి, రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ కలలు చెదిరిపోతున్నాయని ఎన్ని రకాలుగా కుట్రలు పని దీనికి అడ్డుపడ్డారో మనం కళ్ళారా చూసాం. కానీ ఫైనల్ గా ప్రజలు కోరుకున్న విధంగా మరి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా ఈరోజు భగవంతుడు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్న విధంగానే ప్రజలందరికీ కూడా ఈరోజు న్యాయం చేసే విధంగా ఈ రాజధాని వికేంద్రీకరణ బిల్లుని మరి గవర్నర్ గారు ఆమోదించడం అనేది మేమందరం మా యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే మా ప్రాంతాలన్నీ కూడా ఈరోజు అభివృద్ధి చెందే అవకాశం స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు, లోకేష్, అనుకో మాత్రం ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా లక్ష కోట్లని అక్కడే ఖర్చు పెట్టించి వారి భూములు బినామీలతో ఉన్న భూములన్నీ కూడా రేట్లు పెంచుకుని రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నారు తప్ప అక్కడున్న రైతులకు న్యాయం చేయాలనో లేదా ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి న్యాయం చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఈ రోజు కూడా మేము క్లియర్ కట్గా చెప్తున్నాం, రాజధానిలో రైతులకు మాత్రం ఎటువంటి నష్టం కలిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గతంలో ఏదైతే కౌలు ఇచ్చేది టైం ఉందో దానిని ఎక్స్టెండ్ చేయడం జరిగింది, ఇచ్చే కౌల్ని కూడా రెట్టింపు చేయడం జరిగింది. అండ్ అక్కడ ఏవైతే భూముల్ని కేటాయించారో విద్యాసంస్థలకి యథాతథంగా అన్నీ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి రైతులకి నష్టం జరగకుండా రైతులు ఏది కోరినా కూడా గతంలో వాళ్ళకి ప్రామిస్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేస్తారు. కానీ అవినీతి డబ్బుతో అక్కడ భూములు కొనుక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం ఇది పెద్ద చెంప పెట్టు గవర్నర్ గారి ఆమోదం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఏడుపు మొహం వేసుకొని కూర్చొని ఇంట్లో సైలెంట్గా ఉండాలి, కానీ మళ్ళీ మళ్ళీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు కనుక పడితే మాత్రం ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ మరి జగన్ అన్నకి భగవంతుడు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు, అలాగే ఇప్పుడు కూడా మూడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా జగన్ గారికి అండగా ఉండాలి, ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.